మన సబ్స్క్రైబర్స్ లో టాలెంటెడ్ ఉన్న పర్సన్స్ ని నేను హైర్ చేసి వాళ్ళకి నేను పార్ట్ టైం కింద జాబ్ ఆఫర్స్ అయితే ఇద్దాం అనుకుంటున్నాను అన్నమాట. నేను టీమ్ కూడా ఎక్స్పాండ్ అయితే చేద్దాం అనుకుంటున్నాను అన్నమాట. సో ఫార్ గైస్ మనకైతే గనక 3 ఛానల్స్ అయితే మనం మెయింటైన్ చేస్తున్నాం. సహారా వైటీ గేమింగ్ అనమాట, సహారా ఫ్యామిలీ బ్లాగ్స్ ఇదైతే వచ్చేసి బ్లాగింగ్ అండ్ లైఫ్ స్టైల్ అండ్ అలాగే ఫుడ్ బ్లాగ్స్ కూడా పెడుతూ ఉంటాము. అండ్ 3rd ఛానల్ అయితే వచ్చేసి టెక్ ఛానల్ సహారా టెక్ షో అనమాట. సో ఈ 3 ఛానల్స్ ని మేనేజ్ చేయడానికి పార్ట్ టైం జాబ్ ఓపెనింగ్స్ గురించి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. సో ఒకవేళ మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే కనుక మీరు అప్లై అయితే చేయొచ్చు. ముందు చెప్పే పూర్తిగా నండి, ఎండ్ వరకు 5 జాబ్ రోల్స్ అయితే కనుక ఓపెన్ అయ్యి ఉన్నాయన్నమాట. అంటే నేను తీసుకుందాం అని చెప్పేసి చూస్తున్నాను. సో జీతం ఎలా ఇస్తాను ఏంటి అంతా కూడా క్లియర్ గా ఈ వీడియోలో మాట్లాడతాను అనమాట. సో గైస్ ముందుగా మనం టెక్ ఛానల్ గురించి మాట్లాడదాము. సో టెక్ ఛానల్ కి అయితే కనుక నాకు వచ్చేసి కాంటెంట్ రీసెర్చ్ చేసే వాళ్ళు, ఆల్సో స్క్రిప్ట్ రాసేటోళ్ళు. స్క్రిప్ట్ అంటే నాకు యాజ్ ఇట్ ఈస్ డైలాగ్స్ రాయక్కర్లేదు, నా కీవర్డ్స్ లో జిస్ట్ కింద రాస్తే సరిపోతుంది అనమాట మీరు ఎప్పుడైతే కాంటెంట్ రీసెర్చ్ చేస్తారో. సో కాంటెంట్ రీసెర్చ్ చేసే వాళ్ళు అండ్ ఆల్సో దాని నుంచి కీవర్డ్స్ తీసి నాకు లిస్ట్ కింద ఇస్తే సరిపోతుంది అనమాట. మెయిన్లీ నేను చూస్తుంది స్టూడెంట్స్ కానివ్వండి, లేకపోతే ఆల్రెడీ ఇంకో జాబ్ లో ఎంగేజ్ అయిన వాళ్ళు కానివ్వండి, లేకపోతే ఏదైనా వర్క్ చేసుకుంటూ ఇంకో సెకండ్ వర్క్ కావాలనుకున్న వాళ్ళు మాత్రమే దీనికి అప్లై చేయండి. ఎందుకంటే డైలీ హార్డ్లీ దీనికి ఒక 2 అవర్స్ సరిపోతుంది. 1 to 2 అవర్స్ టైం స్పెండ్ చేస్తే చాలు అనమాట. నేను ఎక్కడి నుంచి రీసెర్చ్ చేయాలి, ఏం చేయాలి అంతా కూడా ఫుల్ గైడెన్స్ అయితే ఇస్తాను అనమాట. సో మన సబ్స్క్రైబర్స్ లో ఎవరైనా డెడికేటెడ్లీ ఇంట్రెస్ట్ ఉంటే మంచిది, టెక్ మీద అవగాహన ఉంటే కనుక ఇంకా మంచిది అనమాట. టెక్ అంటే మనకి మొబైల్స్ కావచ్చు, ల్యాప్టాప్స్ కావచ్చు, గ్యాడ్జెట్స్ కావచ్చు, ఇది ఏదైనా కావచ్చు అనమాట. సో మొత్తం టెక్నాలజీ మీద కొంచెం అవగాహన ఉండి నేను చెప్పే విధానంలో ఫాలో అవుతూ కాంటెంట్ ని రీసెర్చ్ చేసి కీవర్డ్స్ లో నాకు సార్ట్ చేసి నాకు డైలీ ఇచ్చేలాగా ఉంటే కనుక వీళ్ళకి నేను తీసుకుందాం అనుకుంటున్నాను అనమాట. ఇది పార్ట్ టైం కిందే ఉంటది. సో పార్ట్ టైం కింద మనం మాట్లాడుకుందాము డైలీ ఎంత అని చెప్పేసి. ఒకవేళ డైలీ వర్క్ చేస్తే, ఒకవేళ డెడికేటెడ్లీ మంత్లీ వర్క్ చేస్తే మంత్లీ పార్ట్ టైం సాలరీ కింద కూడా మాట్లాడుకుందాం. దీనికి కనుక మీరు ఇంట్రెస్ట్ ఉంటే కనుక కింద గూగుల్ ఫామ్ లింక్ అయితే ఇస్తాను, అందులోకి వెళ్ళి అప్లై అయితే చేయొచ్చు. ఇది ఫస్ట్ జాబ్ రోల్ అనమాట నేను చూస్తుంది. సెకండ్ జాబ్ రోల్ అయితే వచ్చేసి షార్ట్ ఫామ్ వీడియో ఎడిటర్. ఓన్లీ నాకు షార్ట్ ఫామ్ వీడియో ఎడిటర్ కావాలన్నమాట. వీళ్ళని ఈధర్ ఫ్రీలాన్సర్స్ ని తీసుకుంటాను ఆర్ పర్మనెంట్లీ నెలకి సాలరీ బేస్డ్ అయినా తీసుకుంటాను అనమాట. మీరు మొబైల్ ఎడిటర్ అయినా ప్రాబ్లం లేదు, పీసీ ఎడిటర్ అయినా ప్రాబ్లం లేదు. నాకేంటంటే మొత్తం ఓన్లీ మీరు షార్ట్స్ చేసేటోళ్ళు కావాలన్నమాట. ఈ రోల్ కి మీరు ఏంటంటే లైక్ ఫాస్ట్ బేస్డ్ ఉండాలి, ఎడిట్ చేసేటప్పుడు బీ రోల్స్ ఎక్కువ పెడుతూ ఉండాలి, టెక్స్ట్ ఎక్కువ పెడుతూ ఉండాలి, మాట్లాడే ప్రతి మాటకి టెక్స్ట్ పెడుతూ ఉండాలి. సో ఈ రకంగా నేను షార్ట్ ఫామ్ వీడియో ఎడిటింగ్ గురించి చూస్తున్నాను అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వీడియో అయితే ప్లే చేస్తాను, ఈ రకమైన ఎడిటింగ్ స్టైల్ అయితే కావాలన్నమాట, ఒకసారి చూడండి. బిగ్ బాస్ ఎపిసోడ్ మొత్తం లీక్ అయితే అయిపోయింది అనమాట. December 5th ఈ రోజు జరిగే మొత్తం టాస్క్లు మొత్తం ఎపిసోడ్ అంతా కూడా చెప్పేస్తాను, రెడీగా అయితే ఉండండి. ఉల్టా పుల్టా ట్విస్ట్ అయితే యాడ్ చేసాడు అనమాట. ముందుగా పూల్ పార్టీ టాస్క్ అయితే పెట్టారు, అందులో ఎవరైతే గెలిచాడు అనమాట. అండ్ శివాజీ కొద్ది గ్యాప్ లో అయితే కనుక మిస్ అయితే అయిపోయాడు, ఈవెన్ దో చెయ్యి ఇంజురీ ఉన్నా కానీ బాగా ఆడారని చెప్పుకోవచ్చు. అండ్ 2 టాస్క్ కింద కలర్ లైన్ టాస్క్ అయితే ఇచ్చారనమాట, శోభా శెట్టి అయితే గెలిచింది. అండ్ అలాగే సేమ్ శివాజీ కొద్ది గ్యాప్ లో అయితే కనుక ఓడిపోయారనమాట. అండ్ ఇక్కడ బిగ్ బాస్ అల్టిమేట్ ట్విస్ట్ అయితే యాడ్ చేసాడు అనమాట. బిగ్ బాస్ ఎవరిని శోభాని పిలిచి వీళ్ళిద్దరిలో డిజర్వింగ్ ఎవరు అండర్జర్వింగ్ ఏమో కంటెస్టెంట్ ని ఓట్లు అయితే ఏమన్నాడు. అప్పుడు మీకు తెలిసిందే, స్పై బ్యాచ్ ఏమో ఎవరు చేశారు, స్పా బ్యాచ్ ఏమో శోభాకి అయితే వేసారనమాట. చివరికి అర్జున్ అయితే మిగిలిపి ఎవరితో గొడవ అయింది కదా, ఇంకా స్పా బ్యాచ్ లో ఉన్న శోభాకే ఓట్ అయితే వేసాడనమాట. అప్పుడు శోభాకి ఒక ఆపర్చునిటీ అయితే ఇచ్చాడు బిగ్ బాస్, జనాల్ని ఆడియన్స్ ని ఓట్ రిక్వెస్ట్ చేసుకునే అవకాశం అయితే ఇచ్చాడు అనమాట. ఇది ఎప్పుడు జరిగేదే కానీ ఫంటాస్టిక్ తో లింక్ చేసి చేశారు. అండ్ నేను నెక్స్ట్ ఎపిసోడ్స్ లో అనుకునేది ఏంటంటే ప్రతి కంటెస్టెంట్ కి అవకాశం అయితే వస్తుందని. మరి ఇలాంటి ఫాస్ట్ అప్డేట్స్ కోసం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. దేశదేజకి ఒకప్పుడు 100K సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు మనం సపోర్ట్ అయితే ఇచ్చాం అనమాట. అండ్ ఈ మధ్య కాలంలోనే బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయితే అయిపోయాడు. ఎలిమినేషన్ అయిపోయిన తర్వాత నేను తనను కలుద్దాం అనుకున్నాను, కుదరలేదు. కానీ తను లైవ్ పెట్టినప్పుడు నేను మెసేజ్ చేశాను, తను గుర్తుపట్టాడా లేదా, అండ్ మనం లైవ్ లో తనకి ఓటు వేయమని చెప్పి సపోర్ట్ చేసాం, అది రికగ్నైజ్ చేసాడు లేదో చూడండి. కంటిన్యూ ద సేమ్ ఫ్లో, ఇంకా చాలా హైట్స్ కి వెళ్తావు బ్రో, ఐ హావ్ ట్రస్ట్ ఇన్ యూ. కలుద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు, బట్ నెక్స్ట్ టైం కలుస్తాను. వెయిటింగ్ ఫర్ యువర్ వీడియోస్ ఆల్సో. థ్యాంక్ యూ సహారా వైటీ బ్రో, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. మీరు చాలా బాగా సపోర్ట్ చేశారని చెప్పి విన్నాను. ఐ మీన్ మా వాళ్ళు కూడా చెప్పారు, నేనే మీకు కాల్ చేద్దాం అనుకున్నా, నాకు కుదరలేదు. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మీ టైం తీసుకొని నాకు మెసేజ్ పెట్టి మీ యొక్క విశేషం నాకు తెలియజేసినందుకు. సీరియస్లీ ఐఎమ్
చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అన్న టేసి తేజ అన్న. చాలా కొత్తగా వచ్చే కనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్. సో చూసారు కదా ఫ్రెండ్స్, దాదాపు ఈ వర్షం దాకా తీసుకురాగలం, లేకపోతే దీనికన్నా బెటర్ చేయగలుగుతాం. ఒకవేళ మీరు బిగినర్ అయినా సరే, నాకు ఒకవేళ మీరు ఇంట్రెస్ట్ ఉంటే కనుక కింద ఫామ్ లో రిజిస్టర్ అవుతామండి. వీళ్ళకి ఇద్దర్ ఫ్రీలాన్సింగ్ బేస్డ్ కింద సాలరీ అయితే ఇస్తాను, ఆర్ మంత్లీ బేస్డ్ అయితే కనుక సాలరీ అయితే ఇస్తాను. ఫ్రీలాన్సింగ్ బేస్డ్ అంటే ఎట్లా అంటే, వీడియోకి అనమాట, ఒక షార్ట్ వీడియోకి ఇంత అమౌంట్ అలాగా. మంత్లీ సాలరీ బేస్డ్ అనుకుందాం అనుకోండి, మన మంత్లీకి ఇన్ని షార్ట్స్ అనుకుందాం, ఇన్ని షార్ట్స్ హిట్ అయిన తర్వాత మంత్లీ మీకు సాలరీ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. ఒక పర్టికులర్ డేట్ అయితే చెప్పేస్తాను, ఆ డేట్ లో సాలరీ అయితే ఇస్తాను. సో రెండు జాబ్ రోల్స్ అయితే అయ్యాయి. ఒకటి అయితే వచ్చేసి కాంటెంట్ రీసెర్చ్ అండ్ అలాగే స్క్రిప్ట్ కీవర్డ్స్ లో రాయడం అనమాట, అది ఫస్ట్ జాబ్ రోల్. సెకండ్ జాబ్ రోల్ వచ్చేసి షార్ట్ ఫార్మ్ ఎడిటింగ్ అనమాట. నెక్స్ట్ థర్డ్ జాబ్ రోల్ అయితే వచ్చేసి థంబ్నెయిల్ ఎడిటింగ్. సో గైస్, నాకు వ్లాగింగ్కి యాజ్ వెల్ యాజ్ గేమింగ్కి యాజ్ వెల్ యాజ్ టెక్ ఛానల్కి, సో టెక్ది వ్లాగింగ్ది ఇంచుమించు థంబ్నెయిల్ ఎడిటింగ్ ఒకలాగే ఉంటుంది అనమాట. థంబ్నెయిల్ ఎడిటర్స్ ఎవరున్నా కానీ, మొబైల్లో కావచ్చు ఆర్ ఎల్స్ పీసీలో కూడా కావచ్చు, ఎందులో చేసినా కానీ ప్రాబ్లం లేదనమాట. నాకు వ్లాగింగ్కి అండ్ టెక్కి వచ్చేసి తెలుగు బేస్డ్ తెలుగు టెక్స్ట్ పెట్టగలిగే వాళ్ళు థంబ్నెయిల్ ఎడిటర్స్ కావాలన్నమాట. అండ్ గేమింగ్ అయితే వచ్చేసరికి ఇంగ్లీష్ బేస్డ్ కావాలి మోస్ట్లీ. సో గేమింగ్ థంబ్నెయిల్స్ ఎట్లా ఉంటాయి మీకు తెలుసు కదా, సో గేమింగ్ థంబ్నెయిల్ ఒకవేళ చేసేటట్లు ఉంటాయి అప్లై చేయొచ్చు. అండ్ ఆల్సో వ్లాగింగ్ తెలుగు స్టైల్లో థంబ్నెయిల్స్ చేసే వాళ్ళు ఉన్నా కానీ అప్లై చేయొచ్చు అనమాట. దీనికి థంబ్నెయిల్ పరంగా ఏమంటే థంబ్నెయిల్ పరంగా ఇచ్చేస్తాను ఫ్రీలాన్సింగ్ కింద, ఆర్ ఎల్స్ సాలరీ బేస్డ్ కింద కూడా దీనికి మాట్లాడుకోవచ్చు మనం. సో మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ జాబ్ రోల్ కూడా మీరు అప్లై అయితే చేయొచ్చు. నెక్స్ట్ ఫోర్త్ జాబ్ రోల్ అయితే వచ్చేసి లాంగ్ ఫామ్ వీడియో ఎడిటింగ్ అనమాట. సో బేసికల్లీ గేమింగ్ వీడియోస్ ఎడిట్ చేయడానికి, టెక్ వీడియోస్ ఎడిట్ చేయడానికి, బ్లాగ్స్ ఎడిట్ చేయడానికి, ఈ మూడిట్లకి నాకు ముగ్గురు ఎడిటర్స్ కావాలన్నమాట. మూడు టైప్స్ ఆఫ్ ఎడిటర్స్ కావాలి. ఒకవేళ మీరు ఒక పర్సనే నేను మూడు స్టైల్స్ కూడా ఎడిట్ చేస్తానన్న ప్రాబ్లం అయితే లేదు, దానికి కూడా కింద డిస్క్రిప్షన్ లో ఫామ్ లింక్ అయితే ఇస్తాను, డైరెక్ట్ అప్లై చేసేయండి. దీనికి ఫ్రీలాన్సింగ్ కావచ్చు లేకపోతే మంత్లీ సాలరీ బేస్డ్ కావచ్చు, ఎట్లయినా సరే నేను తీసుకుంటాను అనమాట. ఆల్రెడీ నా దగ్గర 3 ఎడిటర్స్ వర్క్ అయితే చేస్తున్నారు ఫ్రీలాన్స్ బేస్డ్ అనమాట. వాళ్ళకి వీడియో పరంగా ఇచ్చేస్తూ ఉంటాను. వాళ్ళు ఏంటంటే ఒకేసారి బల్క్ లో అయితే ఇస్తూ ఉంటారు అనమాట మంత్లీ సాలరీ బేస్డ్ లెక్క. కొంతమంది వీడియో లెక్క కనుక తీసుకుంటారు. సో ఎట్లయినా నాకు ప్రాబ్లం లేదనమాట. సో లాంగ్ ఫామ్ వీడియో ఎడిటింగ్ కి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు అప్లై అయితే చేయొచ్చు. నెక్స్ట్ ఫిఫ్త్ జాబ్ రోల్ అయితే వచ్చేసి నా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్నిటిని కూడా మేనేజ్ చేయాలన్నమాట. మేనేజ్ చేయాల్సింది ఏంటంటే కనుక ఇన్స్టాగ్రామ్, మన 3 యూట్యూబ్ ఛానల్, సహారా వైట్ యూట్యూబ్ ఛానల్, సహారా ఫ్యామిలీ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్, సహారా టెక్స్ యూట్యూబ్ ఛానల్, అండ్ ఆల్సో నా మెయిల్స్ కూడా మేనేజ్ చేయాలన్నమాట. నేను కొంచెం ఎక్స్పీరియన్స్ పర్సన్ అయితే బెటర్, వర్క్ ఫ్రమ్ హోమ్ అయినా నాకు ప్రాబ్లం అయితే లేదనమాట, అండ్ పార్ట్ టైం వల్లైనా నాకు ప్రాబ్లం అయితే లేదు. బట్ దీనికైతే కనుక కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక బెటర్ అనమాట. మీరు ఇంతవరకు ఎక్కడైనా వర్క్ చేసి ఉంటే మీ ఎక్స్పీరియన్స్ ఏంటో షేర్ చేస్తూ మీరు అప్లై అయితే చేయండి. ఇది ఫిఫ్త్ జాబ్ రోల్ అనమాట. కొత్త ఇయర్ 2024 వస్తుంది కదా, పాత టీం ని అండ్ అలాగే కొత్త టీం ని కలిపి ఫుల్ పవర్ అండ్ ఫుల్ జోష్ తో ఎంటర్టైన్మెంట్ తగ్గదే లేకుండా కన్సిస్టెన్సీగా ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలని చెప్పేసి నేను కొత్త వాళ్ళని హైర్ చేసుకుంటాను అనమాట. నా పాత ఎడిటర్స్ ఉంటారు, కొత్త వాళ్ళు కూడా అడిషనల్ యాడ్ అవుతారు అనమాట. మీరు ఒకవేళ ఈ చెప్పిన 5 జాబ్ రోల్స్ లో ఏదైనా జాబ్ రోల్లో మీరు ఎలిజిబుల్ అనుకుంటున్నారు, మీరు ఒకవేళ నాకు ఈ టాలెంట్ ఉందనా నేను కాంట్రిబ్యూట్ చేయగలను అనుకుంటున్నాను అనుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఉంది ఫామ్ లింక్, అండ్ మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హోప్ఫుల్లీ నాతో పాటు కలిసి వన్ ఆఫ్ యూ గైస్, వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్స్ కలిసి వర్క్ చేస్తామని ఫ్యూచర్లో అనుకుంటున్నా. మరి కీ స్పెల్లింగ్ అని గుర్తుపెట్టుకోండి, మీకన్నా తవ్వలేడు.